శ్రీముఖి యూజువలీ యాంకర్స్ లో ఏముంటదంటే హ్యాండ్ మూమెంట్స్ అండ్ ఆ ఎనర్జీ అండ్ ఎక్స్ప్రెషన్స్ కొంచెం ఇవ్వడం, ఎందుకంటే టీవీ కాబట్టి కాస్త ఇస్తూ ఉంటాం. బట్ ఈవెన్ బిగ్ స్క్రీన్కి వచ్చేటప్పటికి, యాక్టర్కి వచ్చేటప్పటికి చాలా సెటిల్డ్గా, కామ్గా, కూల్గా అండ్ ఆ రోల్ని ప్లే చేయాల్సి వస్తుంది. ఈజ్ దేర్ ఎనీ డిఫికల్టీస్ అంటే చేసేటప్పుడు? వాజ్ ఎనీ జనరలీ సో జనాలకి తెలియంది ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పిన నమ్మనిది ఏంటంటే, అదర్వైజ్ నేను టీవీలో అంత ఐఎమ్ లవ్డ్ ఆర్ ఐ పోర్ట్రే, ఇప్పుడు షోస్ ఎనర్జెటిక్గా ఉండడానికి టు డ్రైవ్ షో నేను నవ్వితే వినిపిస్తుంది. బట్ అదర్వైజ్ నేను ఇంటికి వచ్చి ఇంట్లో ఉంటే అసలు ఇంట్లో ఉన్నట్టు ఇంటికి కూడా తెలియదు. నేను అంత క్వైట్గా, కామ్గా, ఐఎమ్ వెరీ క్వైట్ అదర్వైజ్, విచ్ పీపుల్ విల్ డెఫినెట్లీ నాట్ బిలీవ్. ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు మాట్లాడుతున్నాం అని అంటే ఐఎమ్ అగైన్ దట్ పర్సన్, ఆర్ ఎల్స్ ఐ లైక్ టు బి వెరీ మచ్ కామ్ విత్ మై సెల్ఫ్ అలాగనమాట. సో సటిల్గా ప్లే చేయడం, నేను ఇంట్లో చాలా సైలెంట్గా క్వైట్గానే ఉంటాను. ఐ ఎంజాయ్ యాక్టింగ్. లౌడ్ రోల్స్ చేయడం కూడా డెఫినెట్లీ, అంటే లైక్ కొన్ని పవర్ఫుల్ రోల్స్, స్ట్రాంగ్ రోల్స్ ఫర్ విచ్ యూ హ్యావ్ టు షౌట్ ఆర్ స్క్రీమ్, అలాంటివి చేయడం కూడా ఇష్టమే. బట్ ఇలాంటివి ఆల్సో ఐ వాంట్ పీపుల్ టు సీ మీ ఇన్ దాట్ వే ఆల్సో, చేయగలుగుతుందా లేదా ఏంటి అని అనేది. సో ఇట్ వాజంట్ డిఫికల్ట్ బికాజ్ శ్రీముఖి ఈజ్ లైక్ దాట్ యాక్చువల్లీ. She's quite number and definite ga cheyagalugutund anedi ee cinema lo main climax lo chupistam. Okay, entha entha settled performance ante ammai walking chestu untadi adante ippudu manu nen cheppedi kadu chuste telustundi definite ga andarki reach avutund anamata oh Sreemukhi inta allaraga unde ammai ante andro ala chusaru kabatti inta ela ante inta convincing ga maatladutunda opistunda anedi వెరీ బ్యూటిఫుల్ గా ఉంటుంది అన్నమాట. మా సినిమాలో ఇంటర్వ్యూలో ఎలా ఉంది అలాగే ఉంటుంది, కామ్గా టోటల్ ఇంటర్వ్యూలో. ఒరిజినల్ శ్రీముఖి కాదు కదా, ఇదే ఒరిజినల్ స్వీటీ, కామ్ అండ్ క్వైట్. ఓకే,